వచ్చే లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా ఉంటుందని టైమ్స్ నౌ వీఎంఆర్ ప్రీపోల్ సర్వే తెలిపింది. ఈ సర్వే ప్రకారం జగన్ పార్టీకి ఏపీలో 23 లోక్సభ సీట్లు, అధికార తెలుగుదేశం పార్టీకి 2 లోక్సభ సీట్లు వస్తాయి. ఇటీవల పలు సర్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు ఉంటాయని కూడా చెప్తున్నాయి. ఇటీవల పలు సర్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోక్సభ సీట్లు ఎక్కువగా వస్తాయని చెప్తున్నాయి. గత 2-3 నెలల సర్వేలను పరిశీలిస్తే వైసీపీకి 13 సీట్లు, 19 సీట్లు, 21 సీట్లు వస్తాయని చెప్తున్నాయి. ఇప్పుడు ఏకంగా 25 లోక్సభ సీట్లకు గాను 23 సీట్లు వస్తాయని చెప్పడం గమనార్హం. ఇది వైసీపీలో అత్యంత ఉత్సాహాన్ని నింపే విషయమే. ఎందుకంటే 25 లోక్సభ స్థానాలకు గత 2014 ఎన్నికల్లో గెలుచుకున్న సీట్ల కంటే 3 రెట్లు గెలుచుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. ఈ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49.5% ఓట్లు, తెలుగుదేశం పార్టీకి 36% ఓట్లు రానున్నాయి. ఏపీలో తెలుగుదేశం కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తే టీడీపీకి నష్టమని, వైసీపీకి లాభమని పలు సర్వేలు వెల్లడించాయి. అదే సమయంలో టీడీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే వైసీపీ సీట్లు 13, టీడీపీ కాంగ్రెస్ సీట్లు 11 పెరుగుతాయని వెల్లడించాయి. ఆ పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీకి ఇది ప్లస్ అయిందని, అందుకే 23 సీట్లు వస్తాయని భావిస్తున్నారు. కాగా ఈ ప్రీపోల్ సర్వే ఫలితాలను తెలుగుదేశం పార్టీ కొట్టిపారేస్తోంది. ఇలాంటి సర్వేలు చేయించుకోవడం జగన్ కు అలవాటేనని స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా నిప్పులు చెరిగారు. ఈ ప్రీ సర్వే ఫలితాలను నమ్మటం లేదని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. మరి ఈ ప్రీపోల్ సర్వేలో చెప్పినట్టు 2019 వైసీపీ హవా కొనసాగిస్తుందా, లేదంటే సర్వేకు వ్యతిరేకంగా టీడీపీ హవా కొనసాగిస్తుందా అనేది చూడాలి.